నా పేరు కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపించే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దానివల్ల మేము ఏ వీడియో వెంటనే అప్లోడ్ చేసినా వెంటనే మీరే చూడొచ్చు. చాలామంది తెలియదు ఏంటంటే సబ్స్క్రైబర్స్ అంటే ఏందో తెలియట్లేదు. సబ్స్క్రైబర్స్ అంటే ఇది కాదండి, ఏం కాదు. మన మా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, అంటే ఎరుపు రంగులో ఉంటుంది, ఆ దాన్ని మీరు క్లిక్ చేయగానే పక్కన బెల్ సింబల్స్ వస్తాయి, అంటే గంటలు వస్తాయండి, 3 గంటలు వస్తాయి వరుసగా. దాంట్లో పైన ఉండే గంటనే క్లిక్ చేయండి, అప్పుడు మీరు సబ్స్క్రైబర్స్ పూర్తిగా చేసుకున్నట్టు మమ్మల్ని. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా, లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీరే చూడొచ్చు. అంటే మేము వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీ సెల్కే నోటిఫికేషన్ ద్వారా మీకే వస్తుంది, మెసేజ్లు వస్తాయి, దాని ద్వారా మీరు ఆన్ చేసి మీరు చూడొచ్చు. అందుకోసం చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీరే చూడొచ్చు. మీకు మెసేజ్లు వస్తాయి, అంటే నోటిఫికేషన్లుగా మీకు వస్తాయి సెల్కి, మీరు చూడొచ్చు, వెంటనే చూడొచ్చు. అంతేనండి, అందుకే సబ్స్క్రైబర్ చేసుకోమని చెప్తున్నాను. మేము మా ఛానల్ కన్నా నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ చేసుకోండి, పక్కనే వచ్చే గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవే సన్నజాపలు అంటే బాగా చూడండి. సన్నజాపలు అంటే ఇవేను. వీటిని ఎలా మనం ఇప్పుడు తయారు చేసుకోవచ్చు చూద్దాం, అంటే మన కూర వండుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సన్నజాపలను ఫస్ట్ ఒక దబ్బర్లో వేసుకోవాలి, అంటే ఒక బౌల్లో వేసుకోవాలి. చూశారు కదా, అలా బౌల్లో వేసిన తర్వాత అలా మన చేతి రుద్దాలి, అంటే బాగా రుద్దాలి. మన దబ్బర్లో వేసిన తర్వాత చేపల్ని ఆ విధంగా రుద్దుకోవాలి, అంటే పై పొక్కంతా పోవడానికి అలా రుద్దుతారు సన్నజాపల్ని. అంటే మరీ గట్టిగా రుద్దకూడదు, చేపలు మెత్తగా అయిపోతాయి, అంటే కొద్దిగా చిన్నగానే రుద్దాలి. చూశారు కదా, అదే విధంగా మన చేతి రుద్దుకుంటూ ఉండాలి చేపలని. అలా రుద్దిన తర్వాత పొక్కంతా కొద్దిగా పోయిన తర్వాత అవి తీసి ఒక దాంట్లో పక్కన పెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా రుద్దుతున్నారో చేపలని దబ్బర్లో వేసిన తర్వాత, అంటే మరీ గట్టిగా రుద్దకూడదు. చూశారు కదా ఎలా రుద్దుతున్నారో, అంటే అప్పుడు చిన్నగానే రుద్దాలి, బాగా చూడండి. ఎందుకంటే గట్టి రుద్దితే ఏమవుతుందంటే చేపలు మెత్తగా అయిపోతాయి సన్నజాపలు కాబట్టి. చూశారు కదా, కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, అంటే వాటర్ కొద్దిగా పోసుకోవాలి. చూడండి మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు, కొద్దిగా పోసుకొని మన చేతి రుద్దుకోవాలి బాగా, అంటే పై పొక్కంతా పోయేదాకా రుద్దుకోవాలి, ఎందుకంటే సన్నజాపలు కాబట్టి. చూశారు కదా ఏ విధంగా రుద్దుతున్నారో చేపల్ని, మన పొక్కు పోయే వరకు రుద్దుకోవాలి. చూడండి బాగా చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా చేసుకోవచ్చు. సన్నజాపలతో కూడా కూర బాగుంటుంది, బరు రుసిగా ఉంటుంది. చూశారు కదా ఈ విధంగా రుద్దుకోవాలి. ఒక తెల్లగా వచ్చిన తర్వాత చేపల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు అది రుద్దటం అయితే అయిపోయింది చేపలని. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి చేపలను ఒక కడుక్కొని పక్కన వేరే గిన్నెలో పెట్టుకోవటమేనో. చూశారు కదా ఈ విధంగా నీళ్ళలో కడుక్కొని చేపలని పక్కన పెట్టుకోవటమేనో. రుద్దటం అయితే చేపలని అయిపోయింది కదా, ఇప్పుడు తర్వాత ఏం చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. చూశారు కదా ఈ విధంగా రుద్దుకొని పక్కన కడుక్కొని పక్కన పెట్టుకున్నారు, ఇప్పుడు తర్వాత ఏం చేస్తారో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా అలా చేపలను రుద్ది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చేపకి తలకాయలు తీసేయాలి. చూడండి తలకాయలు ఎలా కట్ చేస్తున్నారో వేళ్ళతోనే. తలకాయ కట్ చేసి కొద్దిగా తోక కట్ చేస్తారు, చేసి మన లోపల నుండి పేగులు అవన్నీ తీసేస్తారు, వచ్చేస్తారు చేతులతో. చూశారు కదా, అప్పుడు పక్కన పెట్టుకోవాలి చేపలని, ఎందుకంటే ఆ పేగులు అవి ఉంటే చేప చేదుగా ఉంటుంది. అందుకోసమే చూశారు కదా ఏ విధంగా ఒత్తి తీసేస్తున్నారో, ఆ విధంగా తలకాయ కట్ చేసేస్తారు, తోక కట్ చేస్తారు, చేసి పక్కన గిన్నెలో పెట్టుకోవాలి. చూశారు కదా ప్లేట్లు ఎలా పెట్టుకుంటున్నారో, పక్కన పెట్టుకోవాలి, అదే విధంగా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటేనే సన్నజాపలు రుసుగా ఉంటాయి, లేకుండా డైరెక్ట్గా మనంగాన తలకాయలతోనే వండుకుంటే చేప చేదుగా ఉంటుంది, అంత రుచి ఏమి ఉండదు. అందుకోసమే చేపల్ని బాగా రుద్ది కడిగిన తర్వాత ఈ విధంగా తలకాయలు తోక కట్ చేసేస్తారు. చూశారు కదా మన చేతితోనే కట్ చేసేస్తున్నారు తలకాయ తోక, కట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నారు ప్లేట్లో. చూడండి బాగా చూశారు కదా ఈ విధంగా కట్ చేస్తున్నారో. మన చేపలు రుద్దుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇంకేం చేస్తారో కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా తలకాయలు తోక కట్ చేసిన తర్వాత ఏం చేస్తారో మనం చూద్దాము ఇప్పుడు. ఓకేనా చూద్దాం ఫ్రెండ్స్, ఇవాళ వచ్చి మనము చేపలు ఎలా తోముకోవాలి, వాటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అంటే ఇవి పెద్ద చేపలు కాదండి, చిన్న చేపలు, అంటే సన్న పక్కులు అంటారు కదా అలాంటి చేపలు. ఫ్రెండ్స్ ఇప్పుడు సన్న చేపలని ఎలా తోముకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో, క్లియర్గా చూడండి. ఫస్ట్ చేపలను తీసుకోవాలి, తీసుకున్న తర్వాత వాటిలో ఉప్పు వేసి తోముకోవాలి. అంటే ఫస్ట్ నేను చేపలు ఆల్రెడీ తోము పెట్టేస్తున్నాను, అది కూడా వీడియోలో ఉంది చూడండి.
ఇప్పుడొచ్చి తరకారీ కూడా కట్ చేసి పెట్టున్నాను చేపలకి. ఆ కట్ చేసిన చేపలని ఎలా తోముకోవాలో చూడండి. ఫస్ట్ దబర్లో వేసుకోవాలి చేపలని. వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మనం బాగా తోముకోవాలి చేపలని. చూసారు కదా బాగా క్లియర్ చూడండి. సాల్ట్ వేసి తోమాలి. అంటే మనం గట్టిగా రుద్దకూడదు, చిన్నగా రుద్దాలి. ఎందుకంటే గట్టిగా రుద్దామంటే చేపలు మెత్తగైపోతాయి. ఇవి చూసారు కదా చిన్న చేపలు, సన్న పక్కిలివి. అందుకని ఇలా స్మూత్గా రుద్దుకోవాలి, చిన్నగా రుద్దుకోవాలి మనం. ఈ సాల్ట్ వేయడం వల్ల చేపల పైన ఉండే కుక్క అంతా పోతుంది. దానికోసం ఇలా ఉప్పు వేసి రుద్దుతారు. చూసారు కదా ఇదే విధంగా రుద్దుకోవాలండి. మనం ఉప్పు వేసిన తర్వాత ఇలా రుద్దుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాలైనా 1 నిమిషాలైనా ఇలా రుద్దుకోవాలి. అలా రుద్దుకోవడం వల్ల చేపలు కొంటే పొక్కంతా పోతుంది, పోయి చేపలు తెల్లగా క్లీన్గా వచ్చేస్తాయి. దానికోసమే ఇలా రుద్దుతారు. అందుకే రుద్దుతున్నాను నేను కూడా. ఈ విధంగా రుద్దుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను చాలామంది తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా రుద్దుకోండి చేపల్ని. ఇలా తోముకోవాలి. ఇలా మనం ఉపయోగించి రుద్దడం వల్ల చేపలు క్లీన్గా వచ్చేస్తాయి. మరీ గట్టిగా రుద్ద కాకండి, చేపలు నలిగిపోతాయి. అంటే ఇవి చిన్న చేపలు కాబట్టి సన్నగా ఉన్నాయి కాబట్టి మనం ఒక చిన్నగా రుద్దుకోవాలి, స్మూత్గా రుద్దుకోవాలి. అప్పుడు చేపలు మెత్త కాబోవు, చేపలు బాగానే ఉంటాయి, మెత్త కాకుండా గట్టిగా ఉంటాయి. ఇలా బాగా 1 నిమిషాలైనా 3 నిమిషాలైనా లేదా 1-2 నిమిషాలైనా సరే ఇలా ఉప్పు వేసిన తర్వాత రుద్దాలి. అప్పుడే మనకు చేపలు క్లీన్గా వస్తాయి. చేపలు పొక్కంతా పోతుంది, పైన ఉన్న పొక్కంతా పోయి క్లీన్గా వస్తాయి చేపలు. చూసారు కదా ఇదే విధంగా రుద్దుకోవచ్చు, సింపుల్ రుద్దుకోవచ్చు. చూసారు కదా ఇదే విధంగా రుద్దుకోండి. నేను మీకు చూపిద్దామనే రుద్దుతున్నాను. చూసారు కదా మీకు కేవలం మీకు చూపించాలనే నేను రుద్దుతున్నాను. ఇదే విధంగా చేసుకోవచ్చు, అంటే సన్న చేపలని ఈ విధంగా చేసుకోవచ్చు మనం. సరిపోద్దా? ఇప్పుడు ఇలా దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. మన రుద్దిన చేపల్లో వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా ఇదే విధంగా మనం వాటర్ ఇట్లా యాడ్ చేసుకోవాలి. నీరు పోసుకోవాలి చేపల్లో. ఇలా నీరు పోసిన తర్వాత అక్కడ బాగా ఎత్తుకోండి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇట్ని వాటర్లో పోసిన తర్వాత ఇలా పక్క నీరే గిన్నెలోకి తీసుకోండి. ఇదే విధంగా కడుక్కుంటూ తీసుకోండి. ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే విధంగా తీసుకోవాలి. దీంట్లో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వేసేయాలి. చూసారు కదా ఇలా దీంట్లో వేసుకోవాలి. కడిగిన తర్వాత అంటే ఇవి చేపలు క్లీన్ అవ్వడానికి ఇలా 2-3 సార్లు కడుక్కోవాలి మనం. బాగా నీట్గా కడుక్కోవాలి. అంటే పైన పొక్క అంత ఉంటుంది కాబట్టి చూడండి చేతికి కూడా ఎలా పొక్క అయి ఉందో. ఇలా క్లీన్గా కడుక్కోవాలి, 2-3 సార్లు కడుక్కోవాలి చేపల్ని నీళ్ళల్లో. అప్పుడు చేపలు తెల్లగా బాగా వస్తాయి, లేకపోతే ఇలా పొక్కు పొక్కునే ఉంటాయి. చూసారు కదా ఇదే విధంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి చేపల్ని. 2-3 సార్లు మనం ఇలా క్లీన్ చేసుకోవాలి వాటర్లో. అప్పుడు చేపలు నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ వేసి క్లీన్ కడుక్కోవాలి చేతుల్ని. ఎందుకంటే చేపలు దోమే కాబట్టి ఇలా అయింది. ఇది కొంచెం చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే విధంగా మన చేపలని క్లీన్గా కడుక్కోవాలి. ఇలాగే ఉప్పు వేసి తోముకోవాలి. ఫస్ట్ వచ్చి దబర్లు వేసి మామూలుగా తోముతారు. అలా తోమిన తర్వాత వీటి తరకాయలన్నీ కట్ చేసుకుంటారు. తోకలు కానీ తరకాయలు కానీ కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత
manam uppesi ide vidhanga tonkovali tomin tarata okka sarena rendu sarena moodu sarena sare water lo clean ga kadukovali chapalani kadukoni ila tayar chesukovali ippudu itti kora chesukochu aa kora ela cheyalo chuddam chusaru kada ee vidhanga ade telage vachese chapalaithe kora chese vidhanam chuddam.